ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణలో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడ్ గ్రామంలో సర్పంచ్ సిరికొండ బక్కారావు పిలుపు మేరకు గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్కన్న మాట్లాడుతూ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి 60 మందితో కలిసి కమిటీలుగా నిర్ణయించడం జరిగిందని, ఈ కమిటీల ద్వారా మండలంలోని తమ గ్రామాన్ని అత్యంత స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతామని వివరించాడు. ఈరోజు ఒడేడు గ్రామంలో మన తెలంగాణ ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్లెలను అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఒడేడు గ్రామాన్ని కూడా అన్ని రంగాలలో పరిశుభ్రంగా, స్వచ్ఛధనంగా, సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ గ్రామంలో మేము స్టాండింగ్ కమిటీలు వేసుకోవడం జరిగింది. ఆ స్టాండింగ్ కమిటీ కన్వీనర్లు మరియు మెంబర్లు దాదాపు 60 మందితోటి కమిటీల నిర్మాణం జరిగింది. దాంట్లో భాగస్వామ్యమైనటువంటి మా వాళ్ళందరితోటి మా పంచాయతీ పాలక వర్గము, గ్రామ పరిపాలన అధికారులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఒడేడులో విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ స్వచ్ఛందంగా మా గ్రామ ప్రజలు, మా కమిటీ సభ్యులు, మా కన్వీనర్లు, వార్డు మెంబర్లు మరియు గ్రామ పరిపాలన సిబ్బంది అంతా కలిసికట్టుగా ఐక్యతతోటి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే మా లక్ష్యంగా, ఇలా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామంలో ఉండబడిన అన్ని వార్డులను పరిశుభ్రంగా ఉంచడానికే పూర్తి స్థాయిలో కంకణం కట్టుకొని అది నెరవేర్చే వరకు మా లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా కొనసాగుతాం అనేది ప్రజలందరం కూడా, కమిటీలన్నీ కూడా, వార్డు మెంబర్లు అందరం కూడా ఏకలక్ష్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మౌనికారెడ్డి, ఉప సర్పంచ్ దేవునూరి భానుకుమార్, స్టాండింగ్ కమిటీ కన్వీనర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.